జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా? ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయా? మొక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు అదిలారంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూటు చేయడానికి వచ్చాం. మీరా? పోనీ, మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంటారు? డోంట్ టాక్. జోకులు ఇచ్చావంటే కాల్చి పారేస్తాను. రై, షాపు అంతా మొత్తం లూటు చేయండి రా. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్ను పిల్లతోనా? మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక. చూడు, నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకని? ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు, నాకు అసలు అంతస్తే లేదు. అర్థమైందా? అర్థం చేసుకో. మీరా? అదేంటి తలపిస్తున్నారేంటి? ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది. నా రూమ్ లో రేప్ జరగబోతుందా? ఎవరు చేయబోతున్నారు? నేనే. ఎవరిని చేయబోతున్నారు? నిన్నే. ఏమండి, ఇది చాలా అన్యాయం. ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? న్యాయంగానే ఉంది. ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని, నో బట్టలు లేని చింపుకుని, రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను. అప్పుడు బయటన్న జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కైమా కింద కొట్టి తల ఒక కేజీ ఎత్తుకుపోతారు. అరవనా? అలా చూస్తారండి, వెళ్ళి తలుపు తీయగలండి. మీరు భలేవారండి, నా రూమ్ కొచ్చి మీరు తలుపు తీస్తారండి. ఏమండి, మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దాక్కోండి. వెళ్ళండి. ఏమిట్రా, 7 గంటలు కూడా కాలేదు, తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు? నేనేనా? నేను వంట చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు? కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసొద్దాం పద. అంటే నేను వస్తాను. నువ్వా? నేనే. నువ్విక్కడికి వచ్చావేంటి? ఎందుకేంటి, మేమిద్దరం ప్రాణ స్నేహితులం, ప్రాణానికి ప్రాణంగా తిరిగాం పెరిగాం పరిగెత్తాం. అవును, ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, ఆ అమ్మాయి నా కాలేజ్ మేట్. అవును, నువ్విక్కడా? నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. ఒరే, మంజు అంటే ఎవరనుకున్నావు? మా కాలేజీకే బ్యూటీ. ఏంటి అమ్మాయ, దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్ స్టాండర్డ్ ఏమిటో. నార్మీ, ఆ అమ్మాయి ఓర చూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు. అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా? కాదనకూడదనే నా ఉద్దేశం. కానీ ప్రేమించి ఏం చేయమంటావురా? నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా? మంజుని ఎలా పోషించను? ఉద్యోగం సంగతి పక్కన పెట్టు, దానంతట అదే వస్తుంది. కానీ వయసు పోతే రాదురా, ప్రేమ మిస్ అయితే దొరకదురా. చూడు, మీ ఇద్దరి పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు. సతీష్, తప్పదంటావా? తప్పదు.